మాస్టర్ ఛాంపియన్ దీపాన్ చక్రవర్తి గారికి, అలాగే ఏకాగ్ర అండ్ ఇండియన్ చెస్ మాస్టర్ సందీప్ అండ్ చైతన్య గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసిన ప్రెస్ మీడియా మిత్రుల పాత్రికేయులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటాను. స్పెషల్లీ ఇక్కడికి వచ్చిన కిడ్స్ని కూడా, అంటే పిల్లల్ని చూస్తామంటే అంటే స్పోర్ట్స్ చదువుతో పాటు స్పోర్ట్స్ గేమ్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది నాట్ జస్ట్ ఫిజికలీ బట్ ఆల్సో మోరలీ స్పోర్ట్స్ స్పిరిట్ బిల్డ్ చేసుకోవడానికి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీ అందరికీ కూడా తెలుసు. గవర్నమెంట్ స్కూల్స్ అందరు కూడా, పేరెంట్స్ అందరు కూడా ప్రత్యేకించి స్పోర్ట్స్ పైన గేమ్స్ పైన, ప్రత్యేకించి చెస్ లాంటి గేమ్స్ వల్ల సైకలాజికల్గా డెఫినెట్గా చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. చాలా ఇంకా అంటే అనుకున్న స్థాయిలో ఇంకా మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇండియాలో కానీ అనుకున్న స్థాయిలో స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ ఎక్కడ కూడా లేవు. ఉన్నాయి కానీ ఏదో నామ మాత్రమే తప్ప, ఏ స్కూల్స్ చూసినా కానీ కనీసం గ్రౌండ్స్ లేకుండా స్కూల్స్ ఉండే ఉండే పరిస్థితి ఉంది. వీళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్ ఏకాగ్ర కానీ ఇండియన్ చెస్ మాస్టర్స్ కానీ వీళ్ళు వీళ్ళిద్దరు తీసుకున్న ఇనిషియేటివ్ చాలా మంచి ఇనిషియేటివ్. ఇట్లా ఎంతో మంది పిల్లలకి ఈ చెస్ ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని చాలా ముందుకు తీసుకురాచి రాబోయే భవిష్యత్తులో భారతదేశానికే కాదు ప్రపంచం మొత్తానికి కూడా గ్రాండ్ మాస్టర్స్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టడం అనేది చాలా అభినందించే కార్యక్రమం. ఇండియా వరల్డ్ లెవెల్లో ఇండియా నుంచి ఆల్రెడీ కొంత మంచి రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. డెఫినెట్ గా ఒలింపిక్స్ లో తీసుకున్న ఎన్నో గ్రాండ్ మాస్టర్స్ గెలిచిన విశ్వనాథన్ గారి కానీ హంపి కానీ ఎంతో మంది ఆల్రెడీ మన దగ్గర నుంచి రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. దాంతోపాటు ఈ మధ్య కాలంలో ఉన్న కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు అనేది కూడా మనం పేపర్లో కూడా చూస్తా ఉన్నాం. ఈ చిన్న పిల్లలు డెఫినెట్ గా అంటే చెస్ కి ఏజ్ తో సంబంధం లేదు కాబట్టి ఏ ఏజ్ వాళ్ళైనా కానీ ఏ స్కిల్ లో అయినా కంప్లీట్ చేసే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్ గా వీళ్ళకి కావాల్సిన అభివృద్ధి, వీళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఏదైతే ఉందో వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవడం మంచిది. డెఫినెట్ వీళ్ళ ఈ విధంగా అయితే ప్రభుత్వ సహకారం కావాలో డెఫినెట్ గా వీళ్ళు నెక్స్ట్ పెట్టుకోబోయే గ్రాండ్ మాస్టర్స్ ఇక్కడ ఏదైతే ఏ రకంగా అయితే వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారో దానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా వీలైనంత వరకు మా తరఫున నుంచి కూడా రికమెండ్ చేసి కృషి చేసే కార్యక్రమం చేస్తాము. డెఫినెట్ గా వీళ్ళు రాబోయే కొన్ని రోజుల్లో స్పోర్ట్స్ అథారిటీ నుంచి కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వీళ్ళకి ఏ సహకారం కావాలో ఎటువంటి ఫెసిలిటీస్ కావాలో వీళ్ళు డెఫినెట్లీ ట్రై టు సపోర్ట్ అండ్ లైక్ ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టిసిపెంట్ హియర్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ టోర్నమెంట్ అండ్ ఫర్ ది ట్రైనింగ్ సెంటర్ అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ది అప్కమింగ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. మంచిగా పర్ఫార్మ్ చేస్తున్నారు అనేది కూడా మనం పేపర్లో కూడా చూస్తా ఉన్నాం. ఈ చిన్న పిల్లలు డెఫినెట్ గా అంటే చెస్ కి ఏజ్ తో సంబంధం లేదు కాబట్టి ఏ ఏజ్ వాళ్ళైనా కానీ ఏ స్కిల్ లో అయినా కంప్లీట్ చేసే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్ గా వీళ్ళకి కావాల్సిన అభివృద్ధి, వీళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఏదైతే ఉందో వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవడం మంచిది. అండ్ డెఫినెట్ వీళ్ళ ఏదైతే ఈ విధంగా అయితే ప్రభుత్వ సహకారం కావాలో డెఫినెట్ గా వీళ్ళు నెక్స్ట్ పెట్టుకోబోయే గ్రాండ్ మాస్టర్స్ ఇక్కడ ఏదైతే ఏ రకంగా అయితే వీళ్ళు ప్లాన్ చేసుకుంటారో దానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా వీలైనంత వరకు మా తరఫున నుంచి కూడా రికమెండ్ చేసి కృషి చేసే కార్యక్రమం చేస్తాము. డెఫినెట్ గా వీళ్ళకి రాబోయే కొన్ని రోజుల్లో స్పోర్ట్స్ అథారిటీ నుంచి కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వీళ్ళకి ఏ సహకారం కావాలో ఎటువంటి ఫెసిలిటీస్ కావాలో వీళ్ళు డెఫినెట్లీ ట్రై టు సపోర్ట్ అండ్ లైక్ ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టిసిపెంట్ హియర్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ టోర్నమెంట్ అండ్ ఫర్ ది ట్రైనింగ్ సెంటర్ అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ది అప్కమింగ్ ఇంటర్వ్యూస్. Did you forget?
Hi. 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 Hi.